నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈయన ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతున్నారు ఈయన చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడాడు ఈయన ఏమన్నాడు అంటే ఇప్పుడు చూడండి ముగల్స్ ముందు ఇండియాలోకి వచ్చినప్పుడు తరువాత బ్రిటిషర్స్ వచ్చినప్పుడు వీళ్ళు చేసిన ఫస్ట్ పని ఏమిటి అంటే వీళ్ళకి భారతదేశం యొక్క సాంప్రదాయము ఆచార వ్యవహారాలు తెలియక వాటిని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం మొదలుపెట్టారు అంటే ఏంటి వెస్ట్రన్ మేనర్లో వాటిని చూశారు చూసినప్పుడు ఏంటంటే మన సిస్టమ్ ఏదైతే ఉందో అంటే మన నాలెడ్జ్ సిస్టమ్ అనండి అలాగే మన పొలిటికల్ సిస్టమ్ అంటే మనం అందరం కూడా భారతీయులమే ఆలోచనతో మనం ఒక కామన్ సాంప్రదాయాలు అనేవి పెట్టుకున్నాం సో అది వాళ్ళకి నచ్చలేదు మీరు కూడా బార్బేరియన్స్ ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రతి ఒక్క అడుగు అడుగున మన మీద వాళ్ళు ఆంక్షలు విధించారు ఆంక్షలు విధించి మేము చెప్తున్నదే సిస్టము మీ సిస్టమ్ కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు ఏమైపోయింది మీకు మీ నాలెడ్జ్ అనేది పోయింది మీ పొలిటికల్ సిస్టమ్ అనేది పోయింది మీరు ఎన్నే నుంచి అలవాటు చేసుకున్న కొన్ని వ్యవహారాలు అన్ని కూడా మీకు పక్కకు వెళ్ళిపోయి మనము బ్రిటిష్ వాడు ఏం చెప్తే అదే కరెక్ట్ అనే ఒక విధానంలోకి వెళ్ళిపోయి మన ఆచారాలను మనం పోగొట్టుకున్నాం మన భాషను పోగొట్టుకున్నాం మన మతాన్ని పోగొట్టుకున్నాం అలాగే మన ఆచార వ్యవహారాలను కూడా మనం పోగొట్టుకున్నాం ఇప్పుడు మీరు చూసారనుకోండి ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఇతను ఏం చేశాడు అంటే భారతీయులు హిందువులు అనేవాళ్లను అతను ఏం చేశాడు ఇస్లాంలోకి కన్వర్ట్ చేశాడు సరే కన్వర్ట్ చేయడం కాదు కదా వాళ్ళు వేరు మనము వేరు అని అన్నాడు అంటే ఇస్లాం వేరు ఆ హిందుత్వం అనేది వేరు భారతీయులు అనేవాళ్ళు వేరు వాళ్ళు మన దగ్గర బానిసలుగా ఇవాళ ఉంటున్నారు మనము సుపీరియర్ అని చెప్పి చెప్పడంతో ఏమైపోయింది అలా అతని పాలన వరకు సాగింది కానీ ఇవాళ మీరు చూసారనుకోండి డివిజన్ అనేది అలాగే ఉంది ఇవాళ ఈ పొలిటికల్ పార్టీలు ఏమంటారు హిందువులు వేరు ముస్లింలు వేరు అని అంటే అందరూ భారతీయులే కదా అందరూ కూడా హిందువులే కదా హిందువులే కదా ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారన్న ఆలోచన ఇవాళ మనకి లేదు ఒక హిందువు ఒక ముస్లిం వాడిని శత్రువుగా చూస్తున్నాడు ఒక ముస్లిం వాడి హిందువు వాడిని శత్రువుగా చూస్తున్నాడు ఇది ఎవరు చేశారంటే మన భారతీయులు చేయలేదండి మీకు మొగల్స్ చేశారు బ్రిటిష్ వాళ్ళు చేశారు వాళ్ళు ఏర్పరిచిన ఆ సిస్టమ్ని మనం ఇవాళ వరకు నమ్ముతున్నాము మనకు మనం మధ్య కొట్టుకు చస్తున్నాము ఇదే వాస్తవం అని చెప్పి ఈయన చెప్పాడు సో ఇలా చెప్తున్నప్పుడు మీరు గమనించారనుకోండి మీరు ఒక్కసారి ఆ వెనక్కి వెళితే అసలు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు ఈ ముగల్స్ ఏం చేశారని చూసారనుకోండి ఇప్పుడు మీ గొప్ప ఉదాహరణ దేవదాసి సిస్టమ్ సో దీని గురించి మీరు చాలా చదువుంటారు ఎన్నో వీడియోస్ కూడా చూసుంటారు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఈ దేవదాసి సిస్టమ్ అని చెప్తున్నాను చూసారా ఇక్కడ ఏమిటంటే ఒక మహిళ ఆ గుడిలో ఉండే దేవతను వివాహం ఆడుతుంది అంటే ఇంకేంటి మామూలు మనుషులతో అంటే మార్టల్స్తో ఆమె వివాహం అనేది ఉండదు ఎటువంటి సంబంధాలు ఆమెకి ఉండదు ఆమె జీవితం అంతా కూడా ఆ దేవత కోసమే ఆమె అంకితం చేసేసి ఉంటుంది సో వీళ్ళు ఏమిటి అంటే సమాజంలో వీళ్ళకి విపరీతమైన గౌరవం ఎందుకంటే వీళ్ళు అద్భుతంగా పాటలు పాడతారు నృత్యము చేస్తారు అంటే నాట్య కళలో వీళ్ళు నిష్ణాతులుగా ఉంటారు సో గుళ్ళలో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు పాటలు పాడుతూ ఈ నాట్యము చేస్తున్నప్పుడు అక్కడ చూడడానికి వచ్చిన భక్తులు అనండి ధనికులు అనండి వాళ్ళు చూసి అబ్బాయి ఎంత గొప్పగా ఈ అమ్మాయి డాన్స్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు ఎంతో కొంత డబ్బు అనేది సమర్పించుకుంటారు ఈ డబ్బుతో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గుడికి కావలసిన ఆ ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అలాగే దేవత కోసము వీళ్ళు చేయాల్సిన పనుల కోసం ఈ డబ్బుని వాళ్ళు వాడుతూ ఉంటారు సో ఈ సిస్టమ్ అనేది చాలా చాలా గొప్పగా అంటే ఒక మహిళ మామూలుగా పెళ్లి చేసుకుని తన భర్త కోసం తన కుటుంబం కోసం తన జీవితాన్ని ఆమె వెళ్ళబుచ్చడం కాకుండా స్వయంగా దేవత కోసమే తన జీవితాన్ని అంకితం చేయడం అనేది ఒక గొప్ప కాన్సెప్ట్ ఇవ్వ వాళ్ళ వరకు మీరు నేపాల్లో అనుకోండి మీరు కాట్మండు వెళ్ళారనుకోండి కుమారి అంటారు ఈ కుమారి అంటే ఎవరో కాదండి ఆ దేవతకు తనను తాను సమర్పించుకున్న ఒక కన్య సో ఈ అమ్మాయి చిన్న పిల్లగా ఉంటుంది పన్నెండేళ్ళలో ఉంటుంది అలా కూర్చొని ఉంటుంది ఎందుకు ఇలా ఉంటుందంటే ఆ దేవత కోసమే తన జీవితం ఉంది అన్నట్టుగా ఉంటుంది ప్రతి వాళ్ళు వస్తారు దండాలు పెట్టుకుంటారు పూజలు చేస్తారు ఆమెని స్వయంగా దేవతతో సమానంగా చూస్తారు కానీ అదే భారతదేశంలో ఏం జరిగింది ఇదే దేవదాసి సిస్టమే ఒకప్పుడు గుళ్ళలో నాట్యాలు చేసి ఆ డబ్బుతో తమ భర్త కోసం అంటే తన దేవత కోసము సర్వము చేసిన మహిళ ఇవాళ బ్రిటిష్ వాడు వచ్చిన తరువాత అంటే ముగల్స్ వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గుడులను వాళ్ళు డెస్ట్రాయ్ చేయడం మొదలు పెట్టారు ఆటోమేటిక్గా ఈ దేవదాసులు ఇంకా ఆ గుళ్ళలో ఉండలేక వేరే వేరే ఇళ్లలో ఉండడము తరువాత తమ జీవనము ఎలాగ సాగించాలన్నప్పుడు వేరే ఇళ్లలో వాళ్ళు డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ ఆ విధంగా వచ్చిన డబ్బుతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జీవనోపాధి అనేది చూసుకున్నారు కానీ మీరు బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు ఏంటంటే ఈ సిస్టమ్నే వాడు బ్యాన్ చేశాడు ఈ నాట్యాలు చేయడం ఏంటి పాటలు పాడడం ఏంటి డబ్బు కోసం ఈ పని చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా వేసేలతో సమానము అని చెప్పి వాడు చెప్పాడు వ్యభచారులుగానే వీళ్ళు మిగిలిపోవాలన్నాడు వీళ్లను తీసుకువెళ్ళి తన ఇష్టానుసారం వాడుకున్నాడు చిన్న చిన్న పిల్లలు పన్నెండేళ్ళు పదమూడేళ్ళ పిల్లలు కూడా అప్పట్లో దేవదాసీలుగా ఉండేవాళ్ళు వాళ్ళ నృత్య కళలో నిష్ణాతులుగా ఉండేవాళ్ళు కానీ తరువాత ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మారి మారిపోయారు ఇది బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసిన ఒక సిస్టమ్ వీళ్ళు అందరూ దేవదాసీలు కాదు వీళ్ళు వ్యభచారులు వేస్ అని చెప్పి చెప్పాడు సో ఇవాళ మీరు ఇండియాలో పరిస్థితి ఏంటంటే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు కానీ ఈ దేవదాసి సిస్టమ్ అని ఉంది చూసారా ఇవాళ వరకు ఉందండి అంటే మీరు చూసారనుకోండి వీళ్ళు అవుట్ కాస్ట్గా మిగిలిపోయారు అంటే ఈ తక్కువ కులాలు అందరూ హిందువులే అంటారు కానీ కుల వ్యవస్థ ఏంటనేది మనకు అర్థం కాదు సో ఈ తక్కువ కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఊరికి బయట చిన్న చిన్న షెడ్లు వేసుకొని అక్కడ ఈ మహిళలను ఉంచి ఈ ధనికులు ఎవరైనా వస్తే సో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఈ మహిళలను డుతున్నారు కానీ అడిగితే వీళ్ళు దేవదాసి కులానికి చెందిన వాళ్ళు అంటే ఒకప్పుడు ఏకంగా దేవతగా చూసిన వాళ్ళు ఇవాళ వీళ్ళు వ్యభచారులుగా మారిపోయారు ఇది నిజం ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ అనండి తెలంగాణ అనండి కర్ణాటక లాంటి ప్లేసెస్ లో సో వీళ్ళని మాతంగి అంటారు జోగినీలు అంటారు మాతమ్మ అంటారు అంటే ఏంటంటే మీ కర్ణాటకలో చూసారనుకోండి ఎల్లమ్మ అనే దేవత ఉంటుంది సో ఎల్లమ్మ దేవతకు ఈ అమ్మాయి ఎవరైతే వయసుకు వచ్చిన అమ్మాయిని తీసుకువెళ్ళి అమ్మ నేను ఈ ఈ అమ్మాయిని నీకు సమర్పించేస్తున్నాను అని చెప్పి చెప్తారు ఇది ఎవరు స్వయంగా తల్లిదండ్రులు చెప్తారు మరి సమర్పిస్తే ఏమవుతుంది అంటే ఆ అమ్మాయిని వేసేగా మార్చడానికి వీళ్ళు ఆ దేవత ఎల్లమ్మ అనే దేవత పేరును వీళ్ళు వాడుకుంటున్నారు అంటే మీకు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో మీకు ఒక పండుగ వస్తుంది దీన్ని సౌదాటి పండుగ అని అంటారు సౌదాటి పండుగలో వీళ్ళు ఆ ఎల్లమ్మ దేవత దగ్గరికి తీసుకువెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇదిగో ఈ అమ్మాయిని నీకు సమర్పిస్తున్నామని చెప్పి సమర్పించేసిన తరువాత మళ్ళీ ఆ ఊర్లో ఉండే ధనికుడు దగ్గరికి ఎవరు చేస్తారండి ఇదంతా కూడా తల్లి తండ్రులే ఇదిగోనండి ఈ దేవదాసి వయసుకు వచ్చింది ఇప్పుడు ఈ అమ్మాయి సిద్ధంగా ఉంది మరి మీరు ఏం చేస్తారో చేసుకోండి మమ్మల్ని చూసుకోండి అని చెప్పి స్వయంగా తల్లితండ్రులే వెళ్ళి అడుగుతారు అతను అమ్మాయిని చూసి అమ్మాయి అందం ఏంటంటే పన్నెండు పదమూడేళ్ళు అండి అప్పుడే వయసుకు వచ్చిన అమ్మాయి అండి సో ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి బాగుంది అంటే ఎదుగో ఇంత డబ్బు పెట్టుకో కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఈ అమ్మాయిని నేను వాడుకుంటాను వాడుకున్న తర్వాత వదిలేస్తాను ఇది ఇవాళ భారతదేశంలో ఉండే దేవదాసి సిస్టమ్ అంటే మోహన్ భగవత్ గారు చెప్తున్నారు చూసారా రెండు వేల పదమూడులో మాత్రము ఒక ఎన్జిఓ ఒక సర్వే చేశారు అసలు ఇంకా కూడా ఇండియాలో సిస్టమ్ ఉందా అంటే మీకు ఏకంగా నాలుగు లక్షల యాభై వేల మంది ఇండియా మొత్తము కూడా ఈ దేవదాసులు ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఇక్కడ ముప్పై ఏళ్ళు వచ్చిన మహిళ ఇక అది ముసలిది అయిపోయినట్టుగానే వాళ్ళు గుర్తిస్తారు సో మోహన్ భగవద్ గారు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇవే గుర్తుకొస్తున్నాయి మనం ఏదైతే చాలా గొప్ప విషయం అనుకున్నామో అవన్నీ కూడా చాలా చీప్ గా చాలా ఘోరంగా అంటే ప్రతి వాళ్ళ అవమానపడే విధంగా అంటే ఏంటి తక్కువ కులాల అమ్మాయిలందరినీ కూడా వీళ్ళు తీసుకువెళ్ళి ఇలా వేసేలుగా వ్యభచార్యులుగా మార్చేస్తూ ఉంటే వాళ్ళను దేవదాసులను అంటూ ఉంటే అసలు దేవదాసి సిస్టమ్ అనే దాని గురించి ఆలోచిస్తాను ఎవరైనా ఎంఐ దేవదాస్ అంటే మనకి ఎలా కనిపిస్తుంది ఈమె ఒక జోగిని అన్నమాట ఈమె ఒక మాతంగి అన్నమాట ఈ ఒక వేస్య అన్నమాట వ్యభచారి అన్నమాట మనం అనుకుంటాం సో అలాంటి ఒక ఘోరమైన సిస్టమ్ ఇండియాలో తయారైపోయింది అంటే వాడు మన దేవతా సిస్టమ్ని దేవదాసి సిస్టమ్ని యు ఆర్ బార్బేరియన్స్ మీరు ఇలాంటి పనులు చేశారని వాడు అన్నాడు మనము ఒప్పుకున్నాము ఇవాళ దాన్ని మనం ఇవాళ వరకు కార్యాచరణలో పెడుతున్నాం అంటే వీళ్ళు కనిపిస్తేనే వీళ్ళు అలాంటి వాళ్ళు చెప్పి మనం కూడా నమ్ముతున్నాం ఎందుకు నమ్ముతున్నాము వాడు చెప్పాడు మనం విన్నాము ఎందుకంటే వాడు మనల్ని పాలించిన వాడు మనం వాడికి బానిసగా ఉన్నాం సో ఇవాళ వరకు ఈ బానిస ఆలోచన బానిస తత్వం అనేది మనలో ఉంది అంతేగాని అరే ఈ అమ్మాయిని దేవదాసి అన్నప్పుడు మనం ఒక దండం పెట్టాలి ఇవ చాలా గొప్ప వ్యక్తి అన్న ఫీలింగ్ రాదు ఎందుకంటే ఇవాళ కూడా అమ్మాయి పాటలు పాడుతుంది నాట్యము చేస్తుంది కానీ మనం ఎలా చూస్తున్నాము ఒక వేసేగానే చూస్తున్నాం కాబట్టి మన ఆలోచన ధోరణిలో ఆ మార్పు వచ్చినప్పుడే భారతీయులు సొంతంగా ఆలోచించగలరు ప్రతి వాళ్ళు ఆలోచించగలిగినప్పుడే ఈ సొసైటీ అనేది మార్పుకు లోనవుతుంది అవుతుంది లేదు అనుకోండి వాడు చెప్పాడు మనం విన్నాం వాడు రాశాడు మనం చదివాం వాడు నువ్వు ఇలాగే బతకాలన్నాడు మనం ఇలాగే బతుకుతున్నాము అన్నట్టుగానే ఉంటుంది తప్ప ఈ సొసైటీలో ఏ మార్పు రాదు సో ఈ దేవదాసులు ఎవరు అసలు వీళ్ళ సిస్టమ్ ఎందుకు ఇంతలాగా డెస్ట్రాయ్ అయిపోయింది అనడానికి ఇంకా చాలా విషయాలు ఉంటాయి వాటికి సంబంధించి మీ ఊళ్ళలో మీ గ్రామాలలో మీ సిటీస్ లో ఇలాంటి సిస్టమ్ ఇంకా కూడా ఉందంటే దానికి సంబంధించిన వివరాలు రాయండి వచ్చే వీడియోలో కలుద్దాం జై